హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఇక్కడ నేను మీకు ఒక మంచి ఫేస్ ప్యాక్ కాదండి, ఇది జస్ట్ ఒక, మీరు ఏమనుకోవచ్చు, జస్ట్ ఒక క్లెన్జింగ్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. బిఫోర్ నా ఫేస్ చూసారు కదా, అది నా బిఫోర్ ఫేస్ అనమాట. అండ్ ఆఫ్టర్ ఆ క్లెన్జింగ్ తర్వాత నా స్కిన్ అయితే ఈ విధంగా ఉంది. జస్ట్ మీ దగ్గర ఒక చిన్న 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది, అది కూడా మనం ఖర్చు పెట్టే ఇంగ్రీడియంట్స్ కాదనమాట. సో ఈ వీడియోని మీతో షేర్ చేసుకునే కన్నా ముందు, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా ట్యాప్ చేసేయండి. 3 ఆప్షన్స్ వస్తాయి. ఆల్ అండ్ యాక్టివేట్ బటన్ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు నా వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. చూసారు కదా, స్కిన్ అయితే ఎంత సాఫ్ట్గా, స్పాంజ్ లాగా అంటే దూది లాగా అయిపోయిందనమాట, చాలా సాఫ్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఈ క్లెన్జింగ్ని మీరు యూజ్ చేయడానికి మీ దగ్గర ఒక పచ్చి పాలు ఉంటే సరిపోతుందండి. అండ్ మీరు ఒక హాఫ్ టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంట్లో ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు కూడా పచ్చి పాలను తీసుకొని అండ్ అవి మరగబెట్టకన్నా ముందు మీరు తీసి ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అండ్ ఈ క్లెన్జింగ్ మీరు చేసుకునే కన్నా ఒక 1 అవర్ ముందు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే కనుక డీప్ ఫ్రిడ్జ్లో మనకి కొంచెం లైట్గా ఈ విధంగా లైట్ ఐస్ లాగా అవుతుందన్నమాట దాంట్లో. అంటే ఆ కూలింగ్కి మన స్కిన్ అనేది ఫుల్ టైట్గా అయిపోతుంది. అండ్ అంతేకాకుండా మనకి పోర్స్ కానివ్వండి ఏవైనా ఉన్నా కూడా మొత్తం మినిమైజ్ అయిపోయి స్కిన్ అంతా కూడా టైట్గా గ్లోయింగ్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు పచ్చిపాలను అయితే ముందుగా తీసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 30 నుంచి 45 నిమిషాల వరకు కూడా పెట్టుకోండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆలు అనమాట. ఆలు వచ్చేసి మన స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని అన్నీ కూడా తీసేసి అండ్ స్కిన్ని ఫ్రెష్గా మెరిపించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మీ అందరికీ తెలుసు కదా, చాలా చాలా సింపుల్ టిప్, జస్ట్ మీరు అలా నిల్చొని ఇలా చేసేసుకోవచ్చు అనమాట. అంత ఫాస్ట్గా మనకి రిజల్ట్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ నేను ఒక ఆలుని తీసుకున్నాను. అండ్ ఈ ఆలు మొత్తం కూడా మనం ఈ విధంగా స్మాల్ పీసెస్ లాగా, అంటే ఒక 4 పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోండి. అండ్ ఇక్కడ నేను 2 పీసెస్ని ఫస్ట్ మీకు కట్ చేసుకొని చూపిస్తున్నాను. ఒక ఆలు మొత్తం అయిపోయేంత వరకు కూడా 5 నిమిషాల వరకు మీ స్కిన్ పైన మీరు క్లెన్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ ప్రాసెస్ ఏంటి ఎలా అనేది చూసేద్దాం, చూడండి. అండ్ ఇక్కడ ఆలుని నేను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఆలుని మొత్తం కూడా ఈ విధంగా చిన్న చిన్న ఘాట్లు పెట్టి ఈ విధంగా పెట్టుకుంటూ ఉన్నానన్నమాట. అంటే మనం ఈ విధంగా చేయడం ద్వారా ఏంటంటే ఆలు లోపల ఉన్న ఏదైతే వాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి బయటికి, ఆలు జ్యూస్ అనేది బయటకు వస్తుంది. సో ఈ ఆలు కాంబినేషన్తో మనం స్కిన్ పైన రబ్ చేస్తే కనుక మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుందండి. అండ్ పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, యాక్నీ స్కార్స్ అండ్ ఓపెన్ పోర్స్ అండ్ కళ్ళ కింద పఫ్నెస్ కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే మన స్కిన్ అనేది చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే నేను ఏ ఫంక్షన్స్కి వెళ్ళట్లేదు, ఇక్కడ నేను మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. బట్ ఏంటంటే నిద్ర చాలా ఎక్కువ అయిపోయింది. సో ఆబ్వియస్లీ అక్క అమ్మ ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళు నాకు అన్నీ హెల్ప్ చేయడం వల్ల నేనైతే చాలాసేపు పడుకుని పోయాను. అందుకని నా ఫేస్ అంతా కూడా చాలా పఫీనెస్ వచ్చేసింది అనమాట. అంటే చాలా ఉబ్బింది ఫేస్, పడుకున్నాను, నా ఫేస్ షెకలే మొత్తం చేంజ్ అయిపోయింది. అందుకని ఈ చిన్న టిప్ని నేను ట్రై చేశాను, ఆ టిప్నే నేను మీతో షేర్ చేశాను అనమాట. స్కిన్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. అప్పుడప్పుడు ఇలా చేసేదాన్ని, ఇప్పుడు చాలా ప్యాక్స్ అవన్నీ కూడా వేసుకొని చూస్తున్నాను కదా మీకు. సో కంటిన్యూస్గా వేయడం వల్ల నేను ఈ టిప్ని అయితే ఈ మధ్య షేర్ చేయలేకపోయాను మీకు. బట్ చాలా బాగా వర్క్ అవుతుంది, ఒకసారి చూడండి. ఏమీ లేదు, జస్ట్ మనం ఆలుకి ఆ విధంగా ఘాట్లు పెట్టేసుకున్నాం కదా, దాన్ని పచ్చిపాలలో ఈ విధంగా ముంచేసి ఆ పాలు అండ్ ఆలు కాంబినేషన్ ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటూ మనం ఈ విధంగా స్కిన్ పైన 5 to 10 మినిట్స్ వరకు రబ్ చేసుకోవాలి. మీరు ఎంతసేపు రబ్ చేసుకున్నా ప్రాబ్లం లేదండి. అండ్ డార్క్ నెక్కకైనా ఈ సొల్యూషన్ బాగుంటుంది. అండ్ కళ్ళ కింద మనకి పఫీనెస్ కానివ్వండి, లేదంటే స్కిన్ అనేది మన ఫేస్ అనేది స్వెల్లింగ్ వచ్చినట్టుగా అయినప్పుడు కానివ్వండి, లేదంటే డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, సో ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మంచి కాంబినేషన్గా మనకి చాలా బాగా వర్క్ అయ్యే మంచి హోమ్ రెమెడీ టిప్ అని చెప్పుకోవచ్చు. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఇక్కడ మనం ఏమీ పెద్ద ఇంగ్రీడియంట్స్ కలపాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. స్కిన్ కూడా చాలా వైట్గా, చాలా గ్లోగా అవుతుంది. అంటే ఇది ఎక్కువ సేపు ఉండదన్నమాట, మన స్కిన్ పైన ఉన్న పఫీనెస్ని తీసేస్తుంది అండ్ మన స్కిన్ పైన ఉన్న డార్క్నెస్ని, అంటే ట్యాన్ని రిమూవ్ చేసేస్తుంది. జస్ట్ 1 డే మాత్రమే ఉంటుందండి ఇది, పర్మనెంట్ అయితే కాదు, ఓకేనా. సో 1 డే వరకు కూడా మనకి స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. మీరు ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కంప్లీట్ వెంటిలేషన్కి మీకు క్లియర్గా తెలియట్లేదేమో, ఇక్కడ పవర్ అయితే ఆఫ్ అయిపోయిందనమాట. సో నేను ఇప్పుడు అదే కెమెరాని తీసుకొని బ్యాక్కి వెళ్ళిపోతాను, ఒక్కసారి చూడండి స్కిన్ అనేది ఎంత బాగుందనేది. అండ్ వితౌట్ లైటింగ్ కూడా స్కిన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అండ్ మీరు చూడొచ్చు, ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా అయిపోయింది. నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవచ్చు, సోప్ పెట్టి కూడా వాష్ చేసుకోవచ్చు అండి, మీ ఇష్టం. కొంచెం గోరువెచ్చని నీళ్ళతో వాష్ చేసుకుంటే స్కిన్ అనేది ఇంకా బాగుంటుంది. అండ్ మీరు
మీరు ఎలా ట్రై చేసినా ఓకే, నార్మల్ వాటర్తో కూడా వాష్ చేసుకోవచ్చు. అండ్ నార్మల్ వాటర్తో వాష్ చేసినా కూడా మనకి స్కిన్ అనేది చాలా బాగుంటుంది. సో చూసారు కదండి ఎంత బాగా వర్క్ అయింది అనేసి. అండ్ జస్ట్ ఇంట్లో ఉండే 2 ఇంగ్రీడియంట్స్తో మనం ఈ విధంగా చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకు మెయిన్ యూజ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి పచ్చి పాలు కావాలి అంతే, ఓకేనా. సో స్కిన్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. అది ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేసినాను. ఈ చిన్న టిప్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బై బై.